అధికార వైకాపాను చెల్లాచెదురు చేసిన చారిత్రాత్మక విజయం కూటమి బాధ్యతను మరింత పెంచిందని నంద్యాల ఎమ్మెల్యే ఎన్ఎండి ఫారూక్ అన్నారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు నంద్యాల ఎమ్మెల్యేగా గెలుపొందిన ఎన్ఎండి ఫారూక్ ని నంద్యాల టీడీపీ కార్యాలయనందు మర్యాదపూర్వకంగా కలిసి వారిని పూలమాలతో షాల్వతో సత్కరించారు. ఈ సందర్భంగా నంద్యాల ఎమ్మెల్యే ఎన్ఎండి ఫారూక్ మాట్లాడుతూ, సోమిశెట్టి వెంకటేశ్వర్లతో నాకు 40 ఏళ్ల రాజకీయ పరిచయం ఉందని, ఎన్నోసార్లు సోమిశెట్టి వెంకటేశ్వర్లు కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షులుగా నియమితులయ్యారని, వారు అధ్యక్షులుగా ఉన్నప్పుడు పార్టీ బలోపేతానికి కృషి చేయడం జరిగిందన్నారు. ఈరోజు వారు నాకు అభినందనలు తెలియజేయటం చాలా సంతోషంగా ఉందన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, వైసీపీ అహంకారానికి మూల్యంగానే వైసీపీకి ప్రజలు 151 నుంచి 11కి పడేశారని, అది అంతా గుర్తుంచుకొని ముందుకెళ్దామని లోకేష్ సూచించారని, చరిత్ర ఎరగని విజయంతో ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని రాష్ట్ర పునర్నిర్మాణ బాధ్యతను పూర్తి చేద్దామన్నారు. ఖమ్మం జిల్లాకి నేను అధ్యక్షుడుగా చేశాను. చాలాసార్లు మాకు ఆప్యాయత ఆయనకు నాకున్నట్టు ఆప్యాయత ఆ భగవంతుని తెలుసు. ఎందుకంటే ఆ ప్రేమాభిమానం ఆయన ముస్లిమైనా నేను వయసుడు అయినా ఆ ప్రేమ అనేది ఆ భగవంతుడు మాకిద్దరికి ఆప్యాయతగా చూశాడు. ఈరోజు నా మిత్రుడు అనుకోండి, నాకైనా పెద్ద అయినా అన్నా అనుకోండి, ఫరూక్ గారు ఎలా ఎమ్మెల్యేకి గెలిచారంటే, నేను చంద్రబాబుకి ఇప్పుడు చెప్పాను, అక్కడ ఫరూక్ ఇస్తే గెలుసు కానీ వేరైతే ఇబ్బంది అవుతుంది, ఫరూక్ 100% గెలుస్తానని చెప్పాను, వచ్చాడు. ఇంకా కూడా సంతోష వార్త ఏమంటే, చంద్రబాబు దయ తెలిసి ఖచ్చితంగా మంత్రివర్గంలో చేర్చుకుంటారు నమ్మకం నాకుంది. నంద్యాల డెవలప్ చేసిందంటే ఒక ఫరూక్ తప్ప ఎవరు చేయలేదు. రాను రోజుల్లో నంద్యాలను డెవలప్ చేయాలన్న నమ్మకంతో ప్రజల నమ్మకంతో ఆయన నమ్మి ఓటు వేశారు. ఆ నమ్మకాన్ని భూమి చేయకుండా ప్రజలకు దగ్గరై ఇంకా మంచి చేసేదానికి మరి ఫరూక్ గారు ఖచ్చితంగా పనిచేస్తాడు. అదేవిధంగా ఇక్కడ వైకాపా సంబంధించిన వాళ్ళు ఏం తప్పులు చేశారో ఏం దుర్గం ప్రజలు మాకు తెలియదు, కానీ ఫరూక్ మంచితనమే ఆయన గెలిపించింది, భగవంతుడు గెలిపించాడు. జగన్మోహన్ రెడ్డి లాంటి దుర్మార్గుడు పరిహమాల విర ముఖ్యమంత్రి ఈ చేతగారి దద్దమ్మ వల్ల రాష్ట్ర దివాలా ఎక్కిపోయింది. కనీసం ప్రజల్లో ఎంత వ్యతిరేకత వచ్చిందంటే, కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకపోతే నీ బతుకెందుకు అసలు అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి. ఇప్పటి కార్యకర్తల కోసం దొంగ ముడాపడు కొంతమంది, వాడు బల్లంనేని వంశీ కానీ, వాడు నాని కానీ, వాడు అంబటి రామ కానీ, రోజా కానీ, సిగ్గు తెచ్చుకొని ఇంకా మీకందరు చెప్తున్నా తప్పులు చేశారు. ఏ ఒక్కరిని వదిలిపెట్టాం, ఒకటి బట్టలు ఉడుతుంది, ఇదే గుడివాడ బట్టలు కూడా తన్నేదానికి రెడీ ఉండరు అక్కడ. అప్పటి రాంబాబు నీవు ఆడవాళ్లకు మర్యాద లేకుండా మాట్లాడి వీడియోలు తీసి 1 గంట కింద 2 గంటల కింద మాట్లాడే దుర్మార్గు కూడా మీరు. ఇటువంటి దుర్మార్గులను పెట్టుకుని ముఖ్యమంత్రిగా పదవి బాధ్యత జగన్మోహన్ రెడ్డి ఎందుకు వాళ్ళ మంత్రి పదవి నుంచి 6 రోజే తీసేయలేదు? దీంతో నీకు కూడా సంతోషపడే పరిస్థితి కారు వస్తుంది. అది కాక కచ్చ సాధింపు, ఎప్పుడు చంద్రబాబుడు ఏ తప్పు ఇరగకుండా ఎటువంటి ఆధారాలు లేకుండా నంద్యాల అరెస్ట్ చేశారు, అదే నీ శని పట్టింది. 53 రోజులు ఏ తప్పు చేయటువంటి ఒక దైవం లాంటి వ్యక్తిని, మంచి పరిపాలన ఇచ్చినటువంటి వ్యక్తిని 53 రోజులు జైలు పెట్టినందుకు ఆ పాపం తగిలింది నీ మీద. భగవంతుడు ఈ విధంగా కచ్చ తీర్చు, నువ్వెంత కచ్చ తీర్చుకున్నావో భగవంతుడు నీకు అంత శాపం ఇచ్చి నేను నాశనం చేశాడు. తల్లినే సరిగ్గా చూసుకోలేదు, చెల్లెళ్ళని చూసుకోలేదు, సొంత చిన్నాయని గొడ్డలతో